సినిమాలో మీరు చేసిన తర్వాత ఈ సినిమా కథ మొత్తం విన్న తర్వాత రాజకీయాలకు రావాలని అనిపించలేదా మీకు? లేదు సార్, బయట నుండి కూడా చాలా ఉద్ధరించొచ్చు. సో ఎందుకని? I don't think I belong to any house or any politics. ఈ సాంగ్ చేసినప్పుడు గాని కథ విన్నప్పుడు గాని రోమాలు నిక్కబొడుస్తాయి కదా కదా, మరి అలాంటప్పుడు రావాలి కదా, మీరు రాజకీయాలకు రావాలి, చాలా చేయాల్సి ఉంటుంది కదా. నేను చేయాల్సిన చిన్న ఒక్కొక్క నీటి బొట్టు చేస్తూ వస్తున్నాను, అది అందరికీ తెలుసు. నావంతు రాజకీయాల్లో రాజకీయాల్లో చేయాల్సిన అవసరం లేదు కదా సార్. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కూడా మనల్ని చూసుకునే వచ్చిన మనుషులే. సో వాళ్ళ పని వాళ్ళు చేద్దాం, నా వంతు నేను చేస్తాను బయట. ఇప్పుడు ఆహ్వానిస్తే మీరు వెళ్తారా బీజేపీలోకి? ఏంటి సార్, నారాయణ రెడ్డి గారు బీజేపీలోకి ఆహ్వానిస్తే వెళ్తారా? అసలు ప్రస్తుతం ఐ డోంట్ థింక్ సో. అసలు ఆ టాపిక్ నేను ఎప్పుడు రాలేదు. పాలిటిక్స్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ, కాఫీ, కోకా కోలా, ఎనీథింగ్ టు బి ఆనెస్ట్. షూటింగ్ సమయంలో అలాంటి సన్నివేశంలో యాక్ట్ చేసిన సందర్భంగా ఉందా అంటే, రియలిస్టిక్ డ్రామా వాస్తవంగా చూపించారని చెప్తున్నారు కాబట్టి అలాంటి వాస్తవికత ఎంతవరకు ఉంటుంది మీ పాత్ర చుట్టూ? రిలీజ్ వరకు మనం వెయిట్ చేయాల్సిందే సార్.